తాతక సుబాహుల వధకు ప్రతీకారం చేస్తాను. మానవుల పొన్నాగం భగ్నం చేస్తాను. సీత స్వయంవరం నవ్వుల పాలు చేస్తాను. దక్షయాగద్భూతం చేసినప్పుడు ధరించిన శాపాన్ని సదాశివుడు దేవతలకు ప్రసాదించాడు. జనక మహారాజు గారి ప్రపితామహులైన దేవరాజ మహారాజులు దేవతల వల్ల ఆ విల్లును ఇల్లడగా పొందారు. ఆ వింటిని ఎత్తి ఎక్కుబెట్టడమే మా రాచపక్షిని చేపట్టే వీర్య శుల్కం. బాహుబల సంపన్నులైన రాజోత్తంసులు ముందుకు రావచ్చు. ఇదేనా నీ సృజనత్వం? ఇదేనా నీ ధర్మవేత్తృత్వం? శత్రుంజయుడైన శంకరునికే తిరస్కారం, మృత్యుంజయుడైన ముక్కంటికే అపచారం. ఇది వృథా నిందారోపం, మీది నిష్కారణ కోపం. ఆ సంకల్పం మా కాలంత కూడాలి. పాలు నీరు తోక్ష మార్చాలని శంకరకరాలంకృతమైన దివ్యశౌర్యం, ప్రణామయోగ్యమైన పూజోత్సవ్యం, దేవదేవ ప్రసాదితమైన మహాధనం, అవహేళన చేయడం అపచారం, మహేశ్వర కోటికి తెలిసి చేసే అవమానం, కోరి చేసే ధిక్కారం. కోరి నేరం చేయడం లేదు. లేదా వర నిర్ణయానికి శైవ పరిష్కారం సదాశివ తిరస్కారం కాదా? తమరు సంగమ స్వరూపుల పరమ మహేశ్వరుల వీర్య శుల్క మహోత్సవానికి విజయం చేశారా? మా శక్తినే సందేహిస్తున్నావు రా గర్వం. మఠం వేసి మహాతపస్సులో మహాదేవుణ్ణి మెప్పించాం, రప్పించాం, అసమానులం అనిపించుకున్నాం. ఈ అర్హత చాలదురా? స్వయంవరానికి అర్హత శౌర్యం కాని మతాభిమానం కాదేవరా? అభిమానం లేని ఆరాధన లేదురా? ఆరాధన లేని మతం లేదురా? మతం లేని మానవుడే లేడురా? కానీ క్షత్రియులే పాణిగ్రహణానికి అర్హులు. క్షత్రియులే అర్హులటరా? చూడరా నా క్షాత్రం. క్షత్రియ ధర్మ నిర్వహణలో బాహుబల పరాక్రమంలో ఈ లంకేశ్వరునికి సాటిరాగల క్షత్రియుడు ఏడిరా? జనకరాజా, తపోధన సంపన్నమైన బ్రహ్మవంశంలో జన్మించిన క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించే దానవేంద్రునకు ఈ అవకాశం లభించవలసింది. ప్రథమ తాంబూలం అతనికే ఇవ్వండి. బద లంకేశ్వర,